అండి నేను మీ కాత్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో దేని గురించి అంటే కెనడాలో అపార్ట్మెంట్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు చూపించాలనుకుంటున్నాను అండ్ అపార్ట్మెంట్స్ లో మనకి ఏమేం ప్రొవైడ్ చేస్తారు అండ్ దీని రెంట్స్ ఎలా ఉంటాయి ఇక్కడ లేఅవుట్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం మనము సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇది అపార్ట్మెంట్ ఎంట్రన్స్ ఈ డోర్ ఓపెన్ చేయగానే మనకు చిన్న ఇక్కడ ఏరియా ఉంది కదా ఇందులో ఇక్కడ ఈ మెషిన్ ఉంది కదా ఇది బజ్ అంటారు ఈచ్ అపార్ట్మెంట్కి డిఫరెంట్ సెక్యూరిటీ కోడ్ ఉంటుంది ఇందులో మనము అది టైప్ చేసి డైల్ చేస్తే ఇది వచ్చి మన మొబైల్కి కనెక్ట్ అయి ఉంటుంది మన మొబైల్కి కాల్ వస్తుంది అన్నమాట ఎవరైనా అవుట్సైడర్స్ అయితే ఇందులో నుంచి కాల్ చేస్తారు టెనెంట్స్కి అయితే కీస్ ఉంటుంది సో మనకు కాల్ రాగానే మన వల్లే అయితే మనము మన మొబైల్లో కీప్యాడ్ ఉంటుంది కదా అందులో 9 ప్రెస్ చేయగానే ఈ డోర్ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది ఇది ఎందుకంటే సెక్యూరిటీ పర్పస్ ఎవరంటే వాళ్ళు అపార్ట్మెంట్లోకి ఎంటర్ అవ్వకుండా సో ఇలా ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ లాబీ ఉంటుంది సిట్టింగ్ ఏరియా లాగా అండ్ ఇక్కడ కార్ట్స్ ఉన్నాయి కదా ఇవి ఎందుకంటే మనం బయట నుంచి షాపింగ్ చేసుకొని వచ్చాక మళ్ళీ గ్రోసరీ మన అపార్ట్మెంట్స్కి క్యారీ చేసుకోవడానికి కార్ట్స్ యూజ్ చేసుకోవచ్చు ఇది మెయిల్ బాక్స్ అక్కడ ఎంట్రన్స్లో పెద్ద బాక్స్ కనిపించింది కదా పెద్ద ప్యాకేజెస్ వస్తే ఏంటంటే అందులో డ్రాప్ చేసి దాని కీస్ ఇక్కడ మన రిలేటెడ్ మెయిల్ బాక్స్ ఉంటుంది కదా ఏ అపార్ట్మెంట్కి సంబంధించింది అందులో దాని కీస్ అనేది ఇక్కడ డ్రాప్ చేస్తారు అండ్ మనకి ఏమన్నా చిన్న చిన్న లెటర్స్ వచ్చినా అన్నీ ఇందులోనే డ్రాప్ చేస్తారు పోస్ట్ మ్యాన్కి ఏంటంటే సెంట్రలైజ్డ్ కీ ఉంటుంది వాళ్ళ దగ్గర సో వాళ్ళు ఏ మెయిల్ బాక్స్ అన్నా ఓపెన్ చేయొచ్చు అన్నమాట ఇదేంటంటే ఎగ్జిట్ డోర్ మనకు అటు నుంచి మనకు పార్కింగ్కి కనెక్ట్ అవుతుంది పార్కింగ్ లాట్లోకి వెళ్ళచ్చు ఇలా నుంచి అండ్ ఇక్కడ 2 ఎలివేటర్స్ ఉన్నాయి బిల్డింగ్కి ఇది టోటల్ 8 ఫ్లోర్ బిల్డింగ్ ఈచ్ ఫ్లోర్కి ఏంటంటే 18 అపార్ట్మెంట్స్ ఉన్నాయి సో మనం ఇలా మెయిన్ డోర్ నుంచి ఎంటర్ అవ్వగానే మనకి ఇలాగా ఫోయర్ ఏరియా వస్తుంది ఇలా వాల్ కూడా వస్తుంది ఇక్కడ మనం ఏదైనా ఎంట్రీ టేబుల్ పెట్టుకొని ఏమైనా డెకరేట్ చేసుకోవాలంటే డెకరేట్ చేసుకోవచ్చు తర్వాత మనం ఇలా వచ్చి రైట్ సైడ్ తీసుకోగానే ఇక్కడ మనకు క్లోజెట్ కూడా ఉంది ఏమన్నా జాకెట్స్ హ్యాంగ్ చేసుకోవాలన్నా షూ ర్యాక్ పెట్టుకోవాలన్నా సో ఇలాంటి స్టోరేజ్ అంతా ఇక్కడ కబోర్డ్స్ అయితే ఉన్నాయి ఈ వే ఏంటంటే హాల్ వే అనమాట ఇక్కడ చూస్తే మనకి ఇదే టెంపరేచర్ అడ్జస్ట్మెంట్ హోల్ హౌస్ కలిపి ఇక్కడే ఉంటుంది మనకి ఎంతలా కావాలంటే అంతలా పెట్టుకోవచ్చు ఇది హీటర్ అడ్జస్ట్మెంట్ 10 డిగ్రీస్లో పెట్టుకోవచ్చు 20 అప్ టు 30 వరకు మనము ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఎక్స్ట్రీమ్ వెదర్స్లో సో ఇటు వస్తూనే ఇంకా ఇది మొత్తం హాల్ హాల్ చాలా స్పేషియస్గా ఉంటుంది ఇక్కడ టీవీ యూనిట్ పెట్టుకోవచ్చు ఇక్కడ మనకి ఫర్నిచర్ సోఫా ఇలాంటివి పెట్టుకోవచ్చు ఈ స్వీట్ ఏంటంటే బాల్కనీ లేదు ఇక్కడ మనకు హాల్ లోనే ఏసీ ఇచ్చారు ఇది ఓన్లీ సమ్మర్ దట్టు మనము ఒక 3 మంత్సే వాడతాం అంతకు మించి ఏం వాడము ఈ ఏసీ ఏంటంటే ఓన్లీ హాల్కే వస్తుంది మనకి బెడ్రూమ్స్ వరకు ఏం కాదు మళ్ళీ బెడ్రూమ్స్లో మనం ఫ్యాన్ పెట్టుకోవాల్సిందే సమ్మర్లో చాలా కష్టం ఉంటుంది ఈ ఏసీ ఓన్లీ ఫర్ హాల్ మాత్రమే నెక్స్ట్ ఈ హాల్ అయిపోయాక ఇటు నుంచితే మనకి కిచెన్కి ఎంటర్ అవ్వచ్చు కిచెన్కి మనకు ఇలా కూడా ఇచ్చారు మనము ఎంట్రీ వే నుంచి మనము వస్తాం కదా అటు నుంచి వెళ్ళచ్చు ఇటు నుంచి వెళ్ళచ్చు 2 వేస్ ఇచ్చారు ఓపెన్కి సో మనం ఇలా ఎంటర్ అవ్వగానే మనకు ఇక్కడ స్మాల్ డైనింగ్ ఏరియా కూడా వస్తుంది కానీ దీనికి హాల్ పెద్దది వచ్చింది కాబట్టి డైనింగ్ బయట కూడా వేసుకోవచ్చు అండ్ ఇలా రాగానే ఇది స్టవ్ ఇవన్నీ ఏంటంటే ఎలక్ట్రిక్ స్టవ్స్ ఇక్కడ అంటే దీనికి ఇక్కడ అవన్ ఇచ్చారు అండ్ కింద మనకు కొంచెం స్టోరేజ్ కూడా ఉంది మన అవన్ రిలేటెడ్ స్టఫ్ ఏమైనా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు అండ్ ఇంకా ఇక్కడ ఫ్రిజ్ కూడా ఇచ్చారు దీంతో పాటే ఇది డబుల్ డోర్
అండ్ కబోర్డ్స్ ఇలా ఉన్నాయి సరిపోతాయి ఇవన్నీ కబోర్డ్స్ అన్ని యాక్చువల్ గా అంటే अपार्टमेंट डिशवाशर मन की वन बेड्रूम डिशवाशर इवर ओनली टू बेड्रूम डिशवाशर इच्छा నెక్స్ట్ ఇలాగే మెయిన్ ఎంట్రన్స్ నుంచి మనం రైట్ కి వెళ్తే హాల్ కిచెన్ వచ్చింది కదా ఇప్పుడు లెఫ్ట్ కి వెళ్తే మనకు బెడ్రూమ్స్ వస్తాయి ఇక్కడ మనకు ఒక చిన్న క్లోజెట్ ఇచ్చారు ఇది ఏంటంటే పాంట్రీ లాగా యూస్ చేసుకోవచ్చు మనం ఏమైనా సర్కిల్ తెచ్చుకున్నా కిచెన్ సంబంధించి కానీ ఇంకేదైనా స్టోరేజ్ పెట్టుకోవచ్చు మనం ఇక్కడ ఏంటంటే అపార్ట్మెంట్స్ లో వన్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ అయినా టూ బెడ్రూమ్ అపార్ట్మెంట్ అయినా వీలేంటంటే స్టోరేజ్ రూమ్ అయితే ఇక్కడ కంపల్సరీ ఇస్తారు మనకి సో ఇది స్టోర్ రూమ్ మనం ఏమన్నా ఎక్స్ట్రా స్టఫ్ పెట్టుకోవాలన్నా దీంట్లో డంప్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇది స్మాల్ బెడ్రూమ్ టూ బెడ్రూమ్ కదా అందులో ఇది స్మాల్ బెడ్రూమ్ ఈ బెడ్ రూమ్ కూడా చాలా స్పేషియస్ ఉంది ఇక్కడ మళ్ళీ మనకి విండోస్ వెంటిలేషన్ చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా మనకి ఫుల్ వెంటిలేషన్ ఉంది ఈ బెడ్ రూమ్ లో కూడా మనకి ఇక్కడ ఇక్కడ ఏంటంటే మన వీళ్ళు కబోర్డ్స్ ఇవ్వరు మనకి ఇలానే ఉంటుంది ఏమన్నా చేసుకోవాలన్నా మనం అంతా హ్యాంగర్స్ హ్యాంగర్స్ కి హ్యాంగర్స్ తెచ్చుకొని మనం తగిలించుకోవాలి మన బట్టలన్నీ ఇక్కడ బాస్కెట్స్ పెట్టుకొని మనం ఏమన్నా అరేంజ్ చేసుకోవాలి సో ఇది స్మాల్ బెడ్రూమ్ అయిపోయింది కదా ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇంకొక మాస్టర్ బెడ్రూమ్ దీనికి ఏంటంటే అటాచ్డ్ క్లోజెట్ కూడా ఇచ్చారు దీనికి అటాచ్డ్ క్లోజెట్ ఉంటుంది దీని కూడా అన్ని మనం హ్యాంగ్ చేసుకోవాల్సిందే మనం లేకపోతే బాస్కెట్స్ పెట్టుకొని మనం స్టోరేజ్ పెట్టుకోవాల్సిందే ఇది వాష్రూమ్ ఇక్కడ మనం షవర్ కర్టెన్ తెచ్చేసుకోవాలి ఇక్కడ కూడా మనకు కొన్ని కబోర్డ్స్ అయితే ఇచ్చారు స్టోరేజ్ కి అన్ని టాయిలెట్ ట్రీ స్టఫ్ పెట్టుకోవడానికి ఈ హౌస్ కి ఏంటంటే అక్కడ మాస్టర్ బెడ్రూమ్ చూసాం కదా దానికి కనెక్టివిటీ ఇది అక్కడ కూడా డోర్ ఉంది మనకి సో ఇది ఎంటైర్ లుక్ అన్నమాట ఇది టూ బెడ్రూమ్ అపార్ట్మెంట్ ఇందులో రెంట్స్ ఈ బిల్డింగ్ లో ఎలా ఉంటాయంటే టూ బెడ్రూమ్ కి $1170 మళ్ళీ పార్కింగ్కి మనం సపరేట్ పే చేయాలి కవర్డ్ పార్కింగ్ అయితే $75 అన్కవర్డ్ అయితే $50 ఇలాగే మనకు ఈచ్ ఫ్లోర్కి లాండ్రీ రూమ్ అని ఉంటుంది ఇక్కడ ఏంటంటే టూ డిష్ వాషర్స్ ఉన్నాయి సారీ డిష్ వాషర్స్
ఇక్కడ టూ వాషింగ్ మిషన్స్ ఉన్నాయి, అదొకటి, అండ్ టూ డ్రైయర్స్. దీనికి మనకు కార్డ్ ఉంటుంది, దాన్ని మామూలు మన క్రెడిట్ కార్డ్స్ లాగే యూజ్ చేసుకుంటాము. దాన్ని ఏమంటే రీఛార్జ్ చేసుకోవాలి. సో డ్రైయర్కి 175 ఫర్ ఈచ్ లోడ్. నార్మల్ వాషింగ్ మిషన్ అయితే $2. ఇది 1-bedroom అపార్ట్మెంట్. ఇది కూడా ఇలా ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ కిచెన్ వస్తుంది. దీనికైతే డిష్ వాషర్ ఇవ్వలేదు, అండ్ అవెన్, ఫ్రిడ్జ్ అయితే వచ్చేసాయి. అండ్ ఎంట్రన్స్లోనే ఇట్లా మనం రైట్ సైడ్ తిరగంగానే ఇక్కడ వాష్రూమ్ ఉంది. అండ్ అండ్ ఇక్కడ ఇక్కడ వాష్రూమ్ ఉంది, ఇక్కడ స్టోర్ రూమ్. అండ్ ఇది మళ్ళీ చిన్న క్లోజెట్ అయితే ఇచ్చారు ప్యాంట్రీకి. ఇది సింగిల్ బెడ్రూమ్. ఇక్కడ దీనికి క్లోజెట్ ఇచ్చారు. 1-bedroom హౌస్ రెంట్ ఎంతంటే ఇక్కడ $980. అండ్ ఇది హాల్. ఇందాక మనం చూసిన 2-bedroom కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ దానికి బాల్కనీ రాలేదు, దీనికైతే మనకు బాల్కనీ వచ్చింది. సో అదండి, కొత్తగా కెనడాకి వచ్చే వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుందనే అనుకుంటున్నాను. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.